వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము అన్నారు, సీఎం జగన్ పన్నుల దోపిడీపై ప్రజలు చైతన్యవంతులయ్యారన్నారు. కేవలం ఎన్నికల్లో తప్ప కనపడని గుడివాడ ఎమ్మెల్యేను ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. గుడ్లవల్లేరు మండలం చంద్రాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెనిగండ్ల రాము ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను కరపత్రాలను పంపిణీ చేశారు. 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన, ఉమ్మడి గారు రూపొందించిన మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టోను వివరిస్తూ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా దానిలో ఉన్న పథకాలన్నీ చూసి అందరూ ఉత్సాహపడుతూ ఉన్నారు. ఈ పథకాల్లో చాలా వరకు జగన్ ప్రభుత్వం కోతలు ఎలా పెట్టింది అనేది వాళ్ళే వివరిస్తూ ఉన్నారు. ఈ కరెంట్ ఛార్జీలు పెంచి కానీ ఇలా వేరు వేరు రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయనో ఏదో ఒకటి చేసి ఏదో రకంగా ఉన్న పథకాలన్నీ తీసేసే ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలకు మొత్తం గమనించుకుని మాకే చెప్తున్నారు, మేము చెప్దామని వెళ్తే వాళ్ళకి ప్రజల్లో చైతన్యం బాగా కనపడుతుంది. పైగా మా ఇక్కడున్న ఎమ్మెల్యే మీద అసలు ఎప్పుడు రాలేదండి, మీరు ఇద్దరు కలిపి వచ్చారు, చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఈ 20 ఏళ్లలో ఓన్లీ ఎలక్షన్ టైంలో అలా దండం పెట్టకుండా దూరంగా వెళ్ళిపోయిన ఇవే తప్పితే ఒకసారి కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లము ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోలేదండి. ఈ రోడ్లు చూడండి, రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. రైతులు ఈ గ్రామంలో అయితే రైతుల కష్టాలు కూడా వివరిస్తూ ఉన్నారు. పోయినసారి అలా నష్టపోయి వాళ్ళు ఈ పంట కాలాలు తీయిపోవటం వల్ల ఇవన్నీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు విధులు అన్నీ పూర్తిగా పక్కన పెట్టేసి సొంత పనుల మీద సొంత ఆస్తులు పెంచుకుంటాం మీదే తను చేసే ఈ పద విన్యాసాలన్నీ చూసి జనాలందరూ అసహించుకుంటున్నారు. డైరెక్ట్గా మాకే చెప్తున్నారు, అసలు మీ ఎవరికి వెళ్ళేసరికి ఇంత స్వాగతం, ఘనస్వాగతం కలిసి లభిస్తుంది అనేది మేము ఎక్కడ అనిపించలేదు. చంద్రాల గ్రామం మొత్తం తిరుగుతుంటే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించిన వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా అంటే ఆ సానుకూలంగా మాట్లాడిన వాళ్ళు లేరు ఎమ్మెల్యే గురించి కానీ జగన్ గురించి కానీ సో ఈ ప్రభుత్వం గురించి కానీ. సో ఇది చాలా ఉత్సాహం తెప్పిస్తూ ఉంది. ఇప్పుడు జనసేన మేము ఇద్దరం కలిపి దీనికి ముందుకు తీసుకెళ్తున్నాం ఉన్నాయి. ఈ ప్రోగ్రాం ఇంటింటికి రీచ్ అయ్యి మనం ఎందుకు చంద్రబాబు గారు కావాలి అనేది వివరిస్తాం జరుగుతూ ఉంది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇంటింటికి వెళుతూ ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సైకో జగన్ రెడ్డికి, గుడివాడలోని మరో సైకో బూతుల నానికి ఈ ఎన్నికల తర్వాత శంకరగిరి మాన్యాలే గతన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గుడ్లూరు మండలంలో మొదటిసారిగా చంద్ర గ్రామంలో స్టార్ట్ చేశాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్ని కూడా వివరించి ఏ విధంగా కుటుంబాలకి మేలు చేస్తే ఈ కార్యక్రమం ద్వారా అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా అందరూ తీసుకున్నారు. అందరూ కూడా ఈ తడవ తెలుగుదేశం పార్టీకి అధికారం రావాలి, ఈ కష్టాలు పోవాలి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నాడు 4.5 సంవత్సరాల నుంచి. వాళ్ళ ప్రతి పేదవాడికి ఇబ్బంది పడుతున్నాడు, రైతు ఇబ్బంది పడుతున్నాడు. అనేక రకాలుగా వాళ్ళ విద్యుత్ సాగి కరెంట్ ఛార్జీలు కానివ్వండి, నిత్యావసర సరుకులే కానివ్వండి, గ్యాస్ ధరలే కానీ అన్నీ కూడా పెరిగిపోయి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో ఒక సైకో దొరికాడు మనకి. 25 సంవత్సరాలు చుళ్ళు కౌలు చెప్పటం, జనాలకు ఏదో మాయమాటలు చెప్పి 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించుకున్నాడు. ఏం చేశాడు ఈ గ్రామానికి? ఉదాహరణకి మీ గ్రామం వచ్చాం చంద్ర గ్రామానికి, ఎన్నిసార్లు వచ్చాడు ఈ 5 ఏళ్లలో? ఏం కార్యక్రమాలు చేశాడు చంద్రాల్లో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ నేను మీ యొక్క గ్రామానికి దగ్గర 3-4 సార్లు తిరిగాను. ఏదో కార్యక్రమం మీద, సమస్యల మీద తిరిగాం, పోరాటాలు చేశాం. ఇవాళ ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో మీ గ్రామం రాలా, ఏ ఒక్క కుటుంబానికి ఆదుకోలే. వాళ్ళు మాకు చేతనైనంత వరకు మీ గ్రామాలు తిరుగుతున్నాం, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాం. ఏదో